కంప్లీట్ చేయడం జరిగింది. ఆ పరీక్ష ఫలితాలని దిద్దుబాటుని వాటిని మరి వాల్యూస్ చేయడం అనేది 8 రోజుల్లో ఉన్నాయి. ఆ పరీక్షలన్నింటినీ కూడా మరి చేయడం జరిగింది అనేది చెప్పడానికి సంతోషిస్తాను. ఇది ఎంత శాతమైంది అని వీటిలో రాష్ట్ర స్థాయిలో రెగ్యులర్ విద్యార్థుల పాస్ పర్సంటేజ్ వచ్చి 72.26%, అంటే 72.26%. ఇది ఇందులో బాయ్స్ పర్సంటేజ్ 69.27%, 69.27%. ఇది బాయ్స్. అదే గర్ల్స్ బాలికల శాతం వచ్చినప్పటికి 75.38%, అంటే బాలికలకు వచ్చినప్పటికి వచ్చి 75.38% వచ్చింది. అంటే బాలుడి కంటే బాలికల శాతం 6.11% ఎక్కువ ఉందనేది చెప్తున్నాం ఈ సందర్భంగా. అంటే బాలుడి కంట బాలికలే 6.11%, 6.11% ఎక్కువ పాస్ అయ్యారు 10th క్లాస్ రిజల్ట్స్లో. ఈ 72.26% వచ్చిన నేపథ్యంలో ఇందులో వీరు పాస్ అయ్యారు. మొత్తం 90 వీటిలో మొన్న కళాశాలలో మొత్తం కళాశాలలో 933 పాఠశాలలు, 933 స్కూల్స్లో 933 స్కూల్స్లో 100%, అంటే 100% పిల్లల పాలిన పరీక్షకి హాజరైన పిల్లలు ఎవరైతే ఉన్నారో బాల బాలికలు ఉన్నారో 100% కూడా పాస్ అయ్యారు 933 స్కూల్లో. అలాగే 38 పాఠశాలలో 0% అనేది ఒక్కరు కూడా ఎపిరైన స్టూడెంట్స్ ఎవరు కూడా 38 స్కూల్లో 0% వచ్చాయి. వీటికి సంబంధించి ఏదైతే 72.26% వచ్చిందో పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి జిల్లాల వారి చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా 87.47% హయ్యెస్ట్ ఫలితాలు సాధించింది పార్వతీపురం అని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా దాంట్లో. అలాగే లీస్ట్లో అంటే ఆఖరిగా ఉన్న జిల్లా 60.39% నంద్యాల జిల్లా ఆఖరి స్థానంలో ఆఖరిగా ఉన్నది. ఇవాళ జరుగుతున్న ఈ 10th క్లాస్ రిజల్ట్స్లో నంద్యాల జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. అలాగే ఇంకొక గవర్నమెంట్కి వచ్చి అచీవ్మెంట్ గర్వకారణం ఏంటంటే ఏపీ రెసిడెన్స్ స్కూల్ అత్యధికంగా 95.25% ఫలితాలు వచ్చాయి. 95.25% ఏపీ రెసిడెన్స్ స్కూల్ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలన్నింటినీ కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మేము చెప్పే ఫలితాలు ఇప్పుడు ఇంకా విడుదల చేపే ఆ ఫలితాలు అన్నీ కూడా ఇంకా దీని తర్వాత అది విడుదల చేస్తే అవన్నీ కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోనూ అవన్నీ ఉంటాయి. ఇకపోతే ఈ పరీక్షలు ఇంకా ఎవరైతే తప్పారో ఇది 72.26% ఎవరైతే ఇంకా మిగిలి ఉన్నారో 74% ఎవరైతే విద్యార్థులు తప్పిన విద్యార్థులు వారి కోసం సప్లిమెంటరీ పరీక్షలు కూడా మనం నిర్వహిస్తున్నాం. ఇవి 2nd తేదీ నుంచి 10th తేదీ వరకు నిర్వహించాలని సంబంధించిన టైం టేబుల్ కూడా త్వరలోనే రేపు ఎల్లుండి లోపల మేము 2 రోజుల్లో ప్రకటిస్తాం. దీని టైం టేబుల్ కూడా విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్ని 2nd నుంచి జూన్ 10వ తారీఖు వరకు ఈ సప్లిమెంటరీ పరీక్ష కూడా నిర్వహిస్తున్నామనే విషయాన్ని కూడా తెలుస్తున్నాం. ఈ పరీక్షకు హాజరైన వారు మే 17 తారీఖు లోపల ఈ నెల 17 తారీఖు లోపల వారు వచ్చి దరఖాస్తు చేసుకుని సంబంధిత రుసుము ఏదైతే ఉంటుందో అది దాంతోపాటు 22వ తారీఖు లోపల అయితే 50 రూపాయలు లేట్ ఫీజుతో కూడా వాళ్ళు కట్టుకునే అవకాశం. అంటే ఇప్పటి నుంచి 15వ తారీఖు వరకు గవర్నమెంట్ పెట్టిన
ఎస్ఎస్సి బోర్డు ఏదైతే నిర్ణయిస్తారో ఆ ఫీజు కట్టుకునేది ఇంకో 5 రోజులు లేట్ ఫీజు కూడా ఇచ్చి 22వ తారీఖు వరకు వారికి వచ్చే సమయాన్ని కూడా కేటాయించమనే విషయాన్ని కూడా మనం సంబంధిస్తున్నాం. అందుకు అంతేకాకుండా ఇంకా ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏదైతే ఈ తప్పిన 24% పాయింట్ 7.6% ఉన్నారో వాళ్ళందరూ 7.4% మంది ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా మళ్ళీ విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు కూడా తరగతులు కూడా మరి వారి కోసం నిర్వహిస్తున్నాం. వారి కోసం పాఠశాలల నుంచి చేసుకొని జిల్లాల్లో కొన్ని పాఠశాలల నుంచి ఐడెంటిఫై చేశాం. అక్కడ నుంచి స్పెషల్ కోచింగ్ ఇస్తున్నాం. ఆ కోచింగ్లో వాళ్ళు మళ్ళీ వెంటనే ఉత్తీర్ణత అయ్యే పరిస్థితుల్లో సప్లిమెంటరీలో 100% వాళ్ళందరూ కూడా పరీక్ష పాస్ అవ్వడానికి ప్రభుత్వమే వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేసి స్పెషల్ కోచింగ్ స్పెషల్ డిసిషన్ పెట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం. మరి దీంతోపాటు ఎవరైనా సరే పాస్ అయిన వారు లేదు ఫెయిల్ అయిన వారు 76% మంది కానీ లేదు 24% పాయింట్ మిగతా వాళ్ళు కానీ రీకౌంటింగ్ మళ్ళీ రీవెరిఫికేషన్ కావాలంటే సంబంధిత ఫీజుని వారు పెట్టి 13వ తేదీలోగా వారు కట్టినట్టయితే వాళ్ళకి రీకౌంటింగు రీవెరిఫికేషను రీవాల్యుయేషన్ కాదు రీవెరిఫికేషను రీకౌంటింగు చేసుకునే అవకాశాన్ని కూడా వాళ్ళకి కల్పిస్తున్నాం. కంపేర్ చేసుకుంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 5% ఉత్తీర్ణత పెరిగింది. ఇప్పుడు వచ్చి 72 వచ్చింది, ఇంతకు ముందు వచ్చి 67% వచ్చి ఇంతకు ముందు వచ్చి 67.26% వచ్చింది. ఇప్పుడు వచ్చి 72.26% వచ్చింది ఇప్పుడు. అంటే 5% ఉత్తీర్ణత అంతకుముందు పెరిగింది. ఇంతకుముందు 0 ఫలితం వచ్చిన పాఠశాలలు కంటే అవచ్చు ఇంతకుముందు 71 వచ్చినాయి, ఇప్పుడు వచ్చి 38 వచ్చాయి. ఇప్పుడు 38 వచ్చాయి, ఇంతకుముందు 71 వచ్చాయి, ఇప్పుడు వచ్చి 38 వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంతకు ముందు కంటే ఈ సంవత్సరం 3.89 అంటే సుమారు 4% స్కూల్స్లో ఉత్తీర్ణత పెరిగింది దానికంటే. అంటే ఇంకా వాళ్ళకి ఇచ్చిన మేము తీసుకున్న ప్రికాషన్స్ వల్ల దీన్ని 100% నెక్స్ట్ ఇయర్ అవ్వాలనేది ఒక టార్గెట్గా పెట్టుకొని ఒక కార్యాచరణ రూపొందించుకొని ఆ కార్యక్రమాన్ని కూడా మరి చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం జరిగిన ఏదైతే ఉత్తీర్ణత వచ్చిన ఈ 72.26% ఉందో అందులో 75.8% మంది ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు. అంటే 60% కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. అంటే ఓవర్గా మనం ఓవరాల్ చూసుకుంటే సుమారు 300 తీసుకుంటే 200% కంప్లీట్గా త్రిపోర్ట్స్ వచ్చి వాళ్ళు అందరూ ఫస్ట్ క్లాస్లో అందరూ పాస్ అవడం అనేది నిజంగా ఒక అచీవ్మెంట్, ఒక గర్వకారణం ఇవాళ ఈ బోర్డులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వారికి. ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే, ఇంకొక బ్యూటీ ఏంటంటే చెప్పడానికి, పాస్ అయిన వాళ్ళు ఏదైతే మనం తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న ప్రదేశం తీసుకున్న ఇంగ్లీష్ మీడియం ఉందో ఇంగ్లీషు సబ్జెక్ట్ సంబంధించి ఎనభై పాయింట్ ఎనిమిది శాతం మంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ని పాస్ అయ్యారు. కంపారిజన్ మిగతా లాంగ్వేజ్ కానీ లేకపోతే ఇంకా అదర్ లాంగ్వేజ్ తీసుకుంటే 80% మంది 180% ఇంగ్లీష్ సబ్జెక్ట్ని పాస్ అయ్యారు. దీనికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్థులు 80% మంది పాస్ అయ్యారు. దీంట్లో మిగతా మీడియంలో కంటే ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్థులు మరి 80% మంది పాస్ అయ్యారు. దీని అంటే మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మన అధికారుల పర్యవేక్షణలో మా టీచర్స్ అందరూ కూడా మరి దాంట్లో వాళ్ళు చేసిన కృషితో 80% మంది ఇవాళ పాస్ అయ్యారు. ఇవన్నింటినీ కూడా ఈ సమన్వయంతో మరి పాఠశాలలో ఉన్న టీచర్లు కానీ లేకపోతే దాన్ని పర్యవేక్షిస్తున్న హెడ్ మాస్టర్లు కానీ లేదు జిల్లాల్లో పనిచేస్తున్న మా ఎంఈఓస్ కానీ లేదు మా డిఓస్ కానీ అలాగే రాష్ట్రంలో వాటన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్న మా అడిషనల్ డైరెక్టర్స్ సంబంధించిన ఒక్కొక్క సెక్షన్ సంబంధించిన వాళ్ళు కానీ
లేదు మా 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 జిల్ల మా రాష్ట్ర అధికారులు మా కమిషనర్ గాని మా ఎస్ఎస్ఐ మరి పిడి గారు గాని మా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గాని మేము అందరం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తూచాత అందరం కూడా కలిసికట్టుగా ఎక్కడ ఎక్కడ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ సంవత్సరం పరీక్షలే కాకుండా అలాగే స్పాట్ వాల్యుయేషనే కాకుండా దాంతో పాటు ఇంకా మా తీసుకున్న చర్యల వల్ల ఇవాల ఈ ఉత్తర్వు తీసుకొచ్చాం దీని ఇంకా 100% ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన ఏదైతే ఉందో మరి ప్రాథమిక దశ నుంచే మన విద్యార్థుల నుంచి మనం ఒక కాంపిటేటివ్ విద్యా దీంట్లో ఒక గ్లోబల్ కాంపిటీషన్లో విద్యార్థి మరి ఉండాలంటే ఫౌండేషన్లోనే గట్టిగా ఉండాలనే తీసుకున్న నిర్ణయంతో ఇవాళ తీసుకున్న విద్యా విధానంలో మార్పులతో ఈరోజు ఈ విధ ఈ ఫలితాలు సాధించామని చెప్తూ దీన్ని 100% చేయడానికి మా ప్రభుత్వం తాలూకు ఆలోచన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు మా ముఖ్యమంత్రి తాలూకు నిర్ణయాన్ని తూచా తప్పుకుంటా దాన్ని చేసి మీ విద్యార్థి తాలూకు భవిష్యత్తు విద్యార్థి తాలూకా ఎలివేషను వారి తాలూకా శ్రేయస్సే దృష్టిగా మరి మా విద్యాశాఖ అంతా కూడా అందరం కూడా కింద స్థాయి నుంచి అటు టీచర్ దగ్గర నుంచి ఇటు నా మరి మా ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు అలాగే నా వరకు అందరం కూడా ఈ కార్యక్రమంలో ఉంటామనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తూ నిదర్శనం వచ్చి ఇప్పుడు ప్రకటిస్తాను. ప్రకటించిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకొని మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నలు ఏమంటే వాటికి కూడా మరి వివరణిస్తాము సమాధానం చెప్తామని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గౌరవ మంత్రివర్య గారు పరీక్షా ఫలితాలకు సంబంధించిన సిడీని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు గారు పాస్వర్డ్ ఫలితాలకు సంబంధించిన పాస్వర్డ్ను రిలీజ్ చేస్తారు. క్యాపిటల్ సిబిఎస్సి అట్ ద రేట్ 2025. సిబిఎస్సి క్యాపిటల్ లెటర్స్ సిబిఎస్సి అట్ ద రేట్ 2025. ఇప్పుడు మన గౌరవ క్వశ్చన్స్
ఇందా ఫస్ట్ ఇది కాదు. ఇప్పుడు జరిగిన ఇప్పుడు పరీక్ష ఫలితాలను ఇప్పుడు విడుదల చేస్తాం. పదిహేడు రోజుల్లో ఎగ్జామ్ చేసిన దగ్గర నుంచి పదిహేడు రోజులు ఈ రోజుతో కలుపుకుంటే పద్దెనిమిదో రోజు, పద్దెనిమిదో రోజుల్లో పరీక్ష అయిన పద్దెనిమిది రోజుల్లో స్పాట్ వాల్యుయేషన్ చేసి వాటిని అన్నింటిని కూడా ఫలితాలని అన్నీ కోడీకరించి డీకోడ్ చేసుకొని ఇవన్నీ కూడా ప్రకటించడం అనేది ఇంత షార్ట్ పీరియడ్లో పకడ్బందీగా ఏ విధంగా ఎక్కడ కూడా చిన్న ఆటంకం లేకుండా చిన్న లీకేజ్ లేకుండా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించాం. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఇంతకుముందు నుంచి ఇప్పుడు కూడా ఇంత షార్ట్ టైంలో ఇంత పకడ్బందీగా ఏ విధమైన ఒక చిన్న అలిగేషన్ కానీ చిన్న ఇక విషయం లేకుండా ఇంత విజయవంతంగా చేశామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఫలితాల తర్వాత ఒక విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే పరీక్ష మరి పరీక్షలో పాల్గొన్న ఉత్తీర్ణులైన ఆ విద్యార్థులు ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందనని నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఎవరైతే తప్పిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముందుగా నాకంటే ముందుగా మాట్లాడిన మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏదైతే చెప్పారో సంవత్సరకాలం అంటే ఏదో కొమ్మ ఏదో అయిపోయింది నేను ఫెయిల్ అయ్యాను అనే ఒక దీంతో ఉండకుండా పిల్లలు సున్నితమైన మనసుతో ఉంటారు కాబట్టి ఆ తల్లిదండ్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళకి మోటివేషన్ చేయమని వాళ్ళకి కౌన్సిలింగ్ చేయమని వాళ్ళు మళ్ళీ పరీక్ష కూర్చోబెట్టి వాళ్ళని ఒక సంవత్సరం అంటే ఎంత పెద్ద ఎంత కాలమో కాదు వాళ్ళు ఏ విధమైన వాళ్ళు లేకుండా సైకలాజికల్ ఫీలింగ్ లేకుండా వాళ్ళు చూడాలని తల్లిదండ్రులు అంటూ పిల్లలకు కూడా మీ అందరూ కూడా మీ ఉజ్వల భవిష్యత్తుని మీరు కాపాడుకోవాలని మనిషి జన్మ అంటే ఇది అనేది మనకు తెలుసు మనం చూస్తున్నాం. మీరు కూడా ఎన్నో పుస్తకాల్లో చదివి ఉంటారు సినిమాల్లో చూసుంటారు వాస్తవ విషయాలు మీకు తెలుసు. భగవంతుడు ఇచ్చిన ఈ దన్నీని అనవసరంగా మీరు ఇమోషనల్స్ పోయి అగాత్యాలకు పాల్పడద్దని మనస్ఫూర్తిగా ఆ విద్యార్థులందరినీ కూడా కోరుతూ నెక్స్ట్ మళ్ళీ మీరు ఎపీర్ అయ్యి మీరు సక్సెస్ అవుతారు తప్పకుండా మీరు మరి ఉజ్వల భవిష్యత్తుతో మళ్ళీ మీరు ముందుకు వెళ్తారని పూర్తిగా నేను ఆశిస్తున్నాను. మంచి జరగాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా మీరు ఉండకంట ఎందుకంటే సామెత ఉంది ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ది సక్సెస్ అని. సో అందుకని ఏదైనా ఏ ఒక్క ఫెయిల్ అయినా సార్ ఏదో మనం నష్టపోయాము ఫెయిల్ అయ్యాము అనుకోకుండా అది మన జీవితానికి అది